15 సంవత్సరాల క్రితము దేవుడు నన్ను ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళాడు. వెళ్ళాలి అనే ఉద్దేశం నాకు లేదు. వెళ్ళడానికి ఏమాత్రము శ్రద్ధ కానీ ఆసక్తి కానీ ఇష్టము కానీ నాకు లేనేలేదు. అటువంటి సమయంలో దేవుడు తన చిత్త ప్రకారము ఇంగ్లాండ్ దేశానికి తీసుకుని వెళ్ళి నాకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆ దేశానికి తీసుకెళ్ళడం దేవుని చిత్తమైంది. అలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళడానికి నేను ప్రయాణమవుతున్నప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు నాకు. ఇంగ్లాండ్ దేశం వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నానో నాకు తెలియదు, ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలియదు. అగోచరమైనటువంటి స్థితిలో కేవలము దేవుని మీద ఆధారపడి ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరాను. అలా బయలుదేరినప్పుడు ఒక సంఘం వారు, ఆ సంఘంలో అదే చార్లెస్ స్పర్జన్ గారు స్థాపించిన సంఘంలో సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకు నాకు ఆహ్వానం వచ్చింది. నాకు తెలిసిన అడ్రస్ అల్లా ఆ చార్లెస్ స్పర్జన్ సంఘం యొక్క అడ్రస్. వారి ఆహ్వానాన్ని అందుకొని వెళ్ళాను. అది 3 రోజుల సదస్సు ఇంగ్లాండ్ లండన్లో, లండన్ హీత్రూలో. ఒకవేళ లండన్ ఎప్పుడైనా వెళ్ళినట్లయితే హీత్రూ ఎయిర్పోర్ట్, అది చిన్న ఎయిర్పోర్ట్ ఏమి కాదు, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. నేను దిగిన తర్వాత అసలు అడ్రస్ ఎక్కడో, ఆ చర్చ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పి నా దగ్గర ఉన్న ఫోన్ బుక్ తీసుకొని, ఆ ఫోన్ బుక్లో అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కాయిన్ బాక్స్లో ఆ దేశపు కరెన్సీ వేసి అడ్రస్ అడిగే ప్రయత్నం చేశా. సరిగా అర్థం కాల, వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాల. సరే అర్థం కాకపోయినా మనం ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్ళి ఆ అడ్రస్ చూపించి ఆ పోలీస్ వాళ్ళనో లేకపోతే ఇన్ఫర్మేషన్ సెంటర్లోనో ఆ అడ్రస్ చూపిస్తే వాళ్ళు ఏదో విధంగా సహాయం చేస్తారులే అనే ధైర్యంతో నేను ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసాను. పోలీస్ ఆయన కనిపిస్తే, ఈ చర్చ్ ఎక్కడండి, ఈ మందిరం ఎక్కడ, మెట్రోపాలిటన్ టెబర్నకల్ ఎక్కడుంటుంది, ఈ చార్లెస్ స్పర్జన్ గారు స్థాపించిన మందిరం ఎక్కడుందని అడుగుతున్నా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ అడ్రస్ ఏమిటో ఒకసారి నాకు చూపించు ఆయన, అది చూసి మీకు చెప్తాం అంటే గబగబా నేను నా జేబులోంచి అడ్రస్ బుక్ తీసే ప్రయత్నం చేశా. జేబులో కనిపించలా. గబగబ నా బ్యాగ్ తీసా, బ్యాగ్లోనూ కనిపించలా. మొత్తం వెతిక, ఆ బుక్ కనిపించట్లా, అడ్రస్ కనిపించట్లా. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ బుక్ లేదు, ఇప్పుడు వెళ్ళాలి ఎలా? ఏమైపోయింది నా అడ్రస్ బుక్ అని ఆలోచన చేస్తూ చేస్తూ అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎయిర్పోర్ట్లో నేను ఫోన్ చేయడానికి కాయిన్ బాక్స్ దగ్గర ఏం చేశాను, అడ్రస్ బుక్ తెరిచి నా కళ్ళ ముందు పెట్టి నెంబర్ నొక్కాను చూసారా, అది జ్ఞాపకం వచ్చింది. అంటే నేను బహుశా అక్కడ మర్చిపోయి ఉంటా. మళ్ళీ మూటాముళ్ళు మోసుకుంటూ మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడం అంత ఈజీయా? మళ్ళీ ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఈ బ్యాగ్లన్నీ మోసుకుంటూ ఆఖరికి అది పెద్ద ఎయిర్పోర్టు, అక్కడ ఎక్కడ చూసినా కాయిన్ బాక్స్లు కనిపిస్తున్నాయి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఏ కాయిన్ బాక్స్ దగ్గర నేను మాట్లాడాను, ఎక్కడుంటుంది నా బుక్కు, ఇంతకీ ఉంటుందా, ఎవరైనా తీసేస్తుంటారా, ఎన్ని ప్రశ్నలు, ఒక విధమైన నిరాశ. ఇప్పుడు అడ్రస్సే దొరకకపోతే నా పరిస్థితి ఏమిటి, ఎక్కడుండాలి, ఎవరు నన్ను చారణిస్తారు, చాలా ప్రశ్నలు నా ముందు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బ్యాగులు పట్టుకుని నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక్కొక్క కాయిన్ బాక్స్ ఒక్కొక్క కాయిన్ బాక్స్ చూసుకుంటూ చూసుకుంటూ, అసలు రాకుండా ఉంటేనే బాగుండేది, ఎందుకు వచ్చానో, ఎందుకు తీసుకొస్తున్నాడో దేవుడు, ప్రశ్నలు. తీరా వెతికితే వెతికితే ఆఖరికి ఒక కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్తే అదే విధంగా నేను పెట్టిన డైరీ తెరిచి అలాగే ఉంది. దాన్ని నేను తీసుకున్నప్పుడు ప్రభు నా మనసులో ఒక మాట చెప్పాడు, ఒరే బాబు, నీ డైరీనే ఇంత చక్కగా నేను కాపాడితే నిన్ను ఎందుకు కాపాడరా, నేను నిన్ను ఎందుకు పట్టించుకోను, నీ డైరీనే నేను ప్రొటెక్ట్ చేయగలిగితే ఈ దేశంలో నిన్ను నేను భద్రపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కాపుదల భద్రతనిస్తాను, ధైర్యంగా ఉండు. ఎంత ధైర్యమో తెలుసా, ఎంత ధైర్యమో తెలుసా, నాకు ప్రభు తోడుగా ఉన్నాడు. నా డైరీనే కాపాడినప్పుడు
నన్నెందుకు కాపాడు?